త్రిదళం చూసాం కదా, నాకు చెప్పకుండా మహాబిల్వం కూడా వేశారంట. మహాబిల్వం అంటే ఏంటో తెలుసా? 9 లీవ్స్ ఉండేది. అయితే ఇంకా చిన్నగా ఉంది మొక్క, కాకపోతే మీకు చూపిస్తాను. నెక్స్ట్ శివరాత్రికి అయితే మంచిగా మనం పూజ చేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇదే మహాబిల్వం. 9 లీవ్స్ ఉంటుంది ఇది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఎంత బాగుందో కదా. ఈ మహాబిల్వం గురించి ఒక విషయం చెప్పాలి అంటే, జనరల్గా మనం పూజ చేసేటప్పుడు పువ్వులు పెడుతూ ఉంటాం, సాయంత్రానికల్లా అవి వాడిపోతే తీసేస్తూ ఉంటాం. కానీ ఈ మారేడాకుల్ని మాత్రం మనం ఒక్కసారి పూజ చేసినాక తీయాల్సిన అవసరమే లేదంట. మళ్ళీ ఇంకొక 2 టైమ్స్ మనం అవే ఆకుల్ని చక్కగా కడిగేసి పూజలో మళ్ళీ వాడుకోవచ్చంట. అండ్ ఈ ఆకుల్ని మనం పూజలో ఎలా వాడుకోవాలి అంటే, సింగిల్ సింగిల్ లీవ్స్ అయితే తెంపకూడదండి. 9 లీవ్స్ ఉన్న కొమ్మని మాత్రమే తెంపి దాంతోనే మనం పూజ చేయాలంట. త్రిదళం అనేది మనం చాలా రెగ్యులర్గా చూస్తుంటాం ఎక్కడైనా, ఇదైతే మాత్రం మహాబిల్వం అనేది రేర్. దీనికి కూడా మనం పూజ చేసేసుకుందాం నాతో పాటు మీరు కూడా. ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏక బిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్టా చ వైవాహిక కృతం తథా తటాకాది చ సంతానం ఏక బిల్వం శివార్పణం.